ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఏపీ పొమ్మంటంది పిచ్చాస్త్రి పిచ్చి ఆసుపత్రి రమ్మంటంది ఎందుకయ్యా అంటే జగన్మోహన్ రెడ్డికి పెట్టిన పిచ్చి రోజు టాబ్లెట్లు ఓవర్ డోస్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక సాయంత్రం రెండు వేసుకోవాల్సిన టాబ్లెట్లు మూడు వేసుకొని పిచ్చి పిచ్చి రాతలు రాపిస్తూ పిచ్చి పిచ్చి ప్రలాపాలు పెంచుతూ ఏదేదో చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారి పాదయాత్ర సజావుగా సాగుతూ ప్రజల సమస్యలు సామాజిక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ వారి యొక్క బాధలు తెలుసుకుంటూ వారిని ఎలా బయకి తేవాలన్న ఆలోచనతో ముందుకెళ్తా ఉంటే ఇతని కడుపు ఉబ్బరం ఆగలేకపోయింది. ఏం చేయాలో తెలియక కట్టింగ్ మాస్టర్ కట్టింగ్ వీడియోలు ప్లే చేయడం మొదలుపెట్టాడు. ఒక్క వీడియో అయినా ఏదైనా నిజం ఉందా నువ్వు చెప్పింది అంటో జగన్మోహన్ రెడ్డి, నీ సాక్షి పత్రికని నువ్వే అసెంబ్లీ సాక్షిగా హే మా సాక్షులు ఏదో రాస్తారులే అన్న వ్యక్తివి, అదే సాక్షి పత్రికను అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మా లోకేష్ గారి మీద ప్రలోభాలు చెందుతున్నావు. మేము చూస్తూ ఊరుకో, చాలా సార్లు చెప్పాం, ఇంతకు ముందు కూడా పోరాడాం, రేపొద్దున కూడా సాక్షి పత్రిక గాని సాక్షి టీవీ గాని చలమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. ఎవరో అనుకుంటారు అనుకుంటున్నారేమో, అనుబంధ సంఘాలు ఏవి కూడా లోకేష్ గారు జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. గతంలో కూడా చెప్పాం, మళ్లీ చెప్తున్నాం, మీరు కనుక లోకేష్ గారి మీద ఇష్టం వచ్చినట్టు రాతలు రాసి కటింగ్ వీడియోలు కనుక ప్లే చేస్తే మేము చూస్తూ ఊరుకోం. ఫేక్ పేటిఎం బ్యాచ్ ను కూర్చోబెట్టి వెనక తెలుగుదేశం పార్టీ బ్యానర్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కులాల మధ్య కుంపట్రా చేసే ప్రయత్నం చేస్తే గనక చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా అనుబంధ సంఘాలన్నీ ఏకమైతే ఏదైతే మీ సాక్షి ఆఫీసులు ఉన్నాయో, సాక్షి పేపర్లు ఉన్నాయో, సాక్షి టీవీ కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో వాటిని చుట్టుముట్టి దాన్ని ఆహుతి చేసి మేము ఈరోజు ప్రజలకి తెలిసే విధంగా మీకు గుణపాఠం వచ్చే విధంగా ముందుకెళ్తామని ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది. మరొక విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి, ఏ రోజు చెప్పావు మా లోకేష్ గారిని ఎన్నో తిట్టావు, ఎన్నో చెప్పారు, మంత్రులందరూ క్యూ గట్టి అదన్నారు ఇదన్నారు ఇదన్నారు అదన్నారు, తేరా ఈ రోజు లోకేష్ గారు మైకు పట్టుకుంటే మీ అందరికీ తాడేపల్లి ప్యాలెస్ తడిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఏ ఎమ్మెల్యేనైతే మీ నియోజకవర్గం ఎంటర్ అవుతున్నావో ఆ ఎమ్మెల్యే ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి మా గురించి చెప్తే మీ ఊరుకో అనే స్థితికి వచ్చారు మీ నాయకులంతా. ఎందుకంత భయం మా అన్నంటే, ఎందుకు, ఎన్నో మాట్లాడారు కదా, పప్పు అన్నారు నిప్పు అన్నారు ఉప్పు అన్నారు తుప్పు అన్నారు, ఏమైపోయారు, దమ్ముందా, మా లోకేష్ అన్నని ఫేస్ చేసే దమ్ము మీ నాయకుల్లో ఏ ఒక్క నాయకుడైనా ఉందా, రండి చూసుకుందాం. దమ్ముంటే లోకేష్ అన్నకి మైక్ పర్మిషన్ ఇవ్వండి, ప్రజల్లోకి ఎక్కడిచ్చినా స్వేచ్ఛను కలిగించండి. ఆ రోజు మీ సంగతి ఏంటో తెలుస్తున్న జనం అంతా. ఈ రోజున సామాజిక వర్గాల మారిగా సోషల్ మీడియా వేదికగా చిచ్చులు పెట్టాలని చూస్తారా మీరు? ఇది తప్ప ఏమన్నా చేతనైందా ఈ నాలుగు సంవత్సరాల్లో గాని గతంలో గాని? ఈ ఒక్కటి తప్ప నువ్వు చేసిందా ఎలగబెట్టింది ఏమన్నా ఉందా జగన్మోహన్? చెప్పు ఒక్కసారి. ఆ రోజు ఇందాక బావోలు చెప్పినట్టు పింక్ డైమండ్ అన్నావు, 6 లక్షల కోట్లు అన్నావు, 35 DSP లు అన్నావు, ఆ హత్యలు అన్నావు, ఈ ఆత్మహత్యలు అన్నావు. తేరా అధికారంలోకి వస్తే దీనికి పదింతలు జరుగుతుంది. అసలు ఏమీ లేని దాన్ని ఉన్నట్టు చూపిస్తావు. ఆ రోజు కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పేశావు. మళ్ళీ ఈ రోజు మీ బాబాయ్ని 7 సార్లు చంపావు. ఆ గొడవ అంటావు, ఈ గొడవ అంటావు. ఈ గొడవలన్నీ నీకు ముందే తెలిసినప్పుడు పేపర్లో చంద్రబాబు నాయుడు గారు బొమ్మ ఎందుకేస్తారు మీరు? ఎందుకేశారు మీరు? ఈ రోజు 7 చోట్ల మీ బాబాయ్ని మీరు చంపినట్టు చూపిస్తున్నారే, మరి అందులో ఎక్కడ బాబు గారి ప్రమేయం లేదు కదా? మరి ఆ రోజు ఎలక్షన్ ముందుకు ఎందుకు వేశారు? కోడి కత్తి పెద్ద రక్తి కట్టించారు. చివరి కోర్టుకు వెళ్తే ఏమైంది? శివటప్పగా తుస్సుమన్నట్టు తుస్సంది. నిజం లేని ఆరోపణలతో, నిజం లేని వీడియోలతో, నిజం లేని డ్రామాలతో ఈ రోజు నువ్వు అధికారంలో పెట్టావు. అది ఏం శాశ్వతం కాదు. రాబోయే రోజుల్లో చలమగీతం పాడతారు ప్రజలంతా కూడా. దళితులు చూస్తూ ఊరుకోరు. దళితులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఎవరికైనా మేలు చేసింది ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే అని మరొకసారి చెబుతూ లాస్ట్ అండ్ ఫైనల్ గా మా వాళ్ళు చెప్పినట్టు 7 రోజుల్లో గనక భారతీ రెడ్డి గారు క్షమాపణ చెప్పి గాని లేదా ఒరిజినల్ వీడియో గాని రిలీజ్ చేయకపోతే సాక్షి పేపర్ గాని సాక్షి కార్యాలయాలు గాని ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంటాయో మేము చూస్తాం. థ్యాంక్ యూ.